రాజధానిలో మన సచివాలయ నిర్మాణంలో అన్ని కూడా అడుక్కి 14,000 సార్, 12,000 రూపాయలు తీసుకున్నారు. 12,000 రూపాయలు తీసుకున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు 6,000 సార్, మీరు ఒకే కనెక్షన్ సార్ సార్ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు 6,500 లేదంటే ప్రజలు అనుకున్నట్టుగా 12,000 రూపాయలు ఏదైనా వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే తాత్కాలిక నిర్మాణాలు అన్నారు 6,000 రూపాయలు ఖర్చు పెట్టి అడుక్కి అనాల్సిన అవసరం ఏంటి అనాల్సిన అవసరం ఏంటి తాత్కాలిక నిర్మాణం అనాల్సినంత అవసరం ఏంటి ఇది శాశ్వత నిర్మాణం ఇక్కడే పరిపాలన జరుగుతుంది మరిన్ని పెద్ద భవనాలు నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే సరిపోయేది ఇది అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలకు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చినట్లే కదా ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి రైతు కూలీలకి కూలీ పని చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ రోజుకి కూడా కనీసం ఉపాధి లేకుండా పోయింది అక్కడ వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారో తెలియదు ఈ సమస్యను తెలిసారు ఉద్యమకారులు అక్కడ తింటాక తిండిలేక ఎంతో మంది దళిత భోజనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అక్కడ కూలి పని లేక అవి పొలాలు కాదు స్థలాలు కాదు ఎటు కాకుండా పోయినాయి మరి ఈ సమస్యలు ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన రాజకీయ ఎజెండా తెలుగుదేశం పార్టీ కావాల్సిన రాజకీయ ఎజెండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఎజెండా అది కానీ అక్కడికి నిజమైనటువంటి బాధ్యులకి న్యాయం చేయాలనే ఉద్దేశంలో కనిపించట్లేదు ఉద్యమం ఉద్యమం ఎప్పుడైతే ఆ రూపాంతరం తీసుకుంటుందో అప్పుడు ఇది సక్సెస్ అవుతుంది రెండోది ఇంకా మూడు రాజధానులు అనేది నేటి ముఖ్యమంత్రి మాట ఆయన అన్నీ వింటున్నాడు కానీ ఏమీ పట్టించుకోవట్లేదు అనేది అందరికీ తెలిసిందే ఆయన ఏమి స్పృహ లేకుండా మూడు రాజధానుల ఎజెండాని తెర మీదకి తీసుకురావలేదు కావాలని చంద్రబాబు నాయుడు గారు దెబ్బ కొట్టడానికి తీసుకొచ్చారు ఓకే గుడ్ మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఈ బహుజన ఉద్యమకారులు ఉన్నారు దళిత ఉద్యమకారులు ఉన్నారు గిరిజన ఉద్యమకారులు ఉన్నారు నిజమైనటువంటి బాధితులకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఉన్నారు వీళ్ళందరినీ కూడగట్టకుండా ఎక్కడో ఇలాంటి మీటింగ్లన్నీ ఇంటర్నల్గా పెట్టుకుని ఎక్స్టర్నల్ మీటింగ్ రైతులను పెడితే రైతులను ఎవరు నమ్ముతారు ఇప్పుడు నిజమైన బాధితుడు స్టేట్ స్టడీ కేస్ స్టడీస్ చేయాలి ఇంకో ఈయన ఒకప్పుడు కూలి చేసుకుని రోజుకి 300 సంపాదించుకునేవాడు ఈరోజు 1 రూపాయి కూడా ఉపాధి లేదు ఇదిగో ఈయన 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఇక్కడ ఈయనకు ఉపాధి లేదు ఈయన 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఈయన నష్టపోయాడు ఆయన 500 కోట్లు పెట్టుబడి పెట్టాడు నష్టపోయాడు మనం కన్స్ట్రక్షన్ చూస్తుంటే హైవేలో వెళ్తుంటే రామకృష్ణ వెలిజా ఉంది 700 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అటది అది ఇప్పుడు అసలు కనీసం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళట్లేదు ఆ చైర్మన్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు దాంట్లో కొన్ని 100 మంది పెట్టుబడులు పెట్టారు లక్షల లక్షల అడ్వాన్సులు ఇచ్చారు అది ఒక రిజిస్ట్రేషన్ కూడా ముందుకు వెళ్ళట్లేదు ఇంకా కొంచెం ముందుకు అంత ముందుకెళ్తే కావూరు హిల్స్ ఏదో ఒక పేరు ఉంది వాళ్ళు కొన్ని 1 కోటి రూపాయలు పెట్టి కొన్ని విల్లాస్ అయి కట్టారు వాళ్ళ అడ్డగోలు అమ్మేసుకుని సగం రేట్ వచ్చిన చాలు అమ్మేసుకుని పోదామని చూస్తున్నారు వీళ్ళందరూ ఎక్కడున్నారు ఉద్యమం వీళ్ళు ఎవరు లేరు కదా ఉద్యమం చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకురావాలి కదా ఇక మేము ఎన్ని పెట్టుబడులు పెట్టాం ఎయిమ్స్ కట్టాం ఈ రోడ్డు వేసాం ఆ భవనాలు కట్టాం చెప్పుకోవాలి కదా మీకు చెప్పుకోవడం ధైర్యం లేదంటే ఏం జరుగుతుంది అక్కడ నేను అడిగేది ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఇక అధికార పక్షం ఒక స్ట్రాటజీ ప్రకారం మూడు రాజధానులు సీన్ మీద తీసుకొచ్చారు అంత అవసరం లేదు ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని సంగతి చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు ఈ విషయాన్ని మీరు ఎందుకు బయటికి తీసుకెళ్ళకపోతున్నారు ఉద్యమకారులు కానీ అమరావతి కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇందాక నారాయణరావు గారు చెప్పారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విజయవాడలో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడో అనంతపురంలో ఉన్నవాడు వైజాగ్ వరకు పోవాలంటే చాలా కష్టం పెద్దవాళ్ళకి ఎమ్మెల్యేలకి ఆ స్థాయి ఉన్నవాళ్ళకి డబ్బు ఉన్నవాళ్ళకి మాట్లాడే జర్నలిస్టులకి మేము ఎక్కడి నుంచైనా పని చేయించేసుకుంటాం ఫోన్ ద్వారా మాకు పని అయిపోద్ది కానీ పని చేయించుకోవాలని పేదవాళ్ళు మాత్రమే సచివాలయానికి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం చిత్తూరు కడప కర్నూలు నుంచి రావాలంటే విజయవాడకి 10 నుంచి 12 గంటల జర్నీ పట్టుద్ది ఇక్కడి నుంచి వైజాగ్ మరో 8 గంటలు వైజాగ్ గాజువాక నుంచి అవతల పక్కకి భీముల వైపుకి వెళ్ళాలంటే ఇంకొక 3-4 గంటలు అంటే దాదాపు 20 గంటలు జర్నీ అయిపోతే మళ్ళీ అక్కడ ఆ రోజు అక్కడ గట్టు బీచ్ కొట్టిన ఎక్కడ చోట పడుకోవాల్సిందాడు పడుకుని మరుసటి రోజు పని అవుద్దో లేదో తెలియదు ఏ కార్యాలయం ఎక్కడుందో తెలియదు ఎందుకంటే ఒక్కొక్క కార్యాలయం ఒక్కొక్క చోట ఉంటుంది సామాన్యుడు పట్టుకోలేడు సచివాలయాన్ని వైజాగ్లో ఎప్పటికీ నేను ఎన్నోసార్లు వెళ్ళినా మా చుట్టాల ఇంటికి వెళ్ళాలి మా అన్నయ్యాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఎక్కడ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి ఇప్పటికీ ఎదుక్కుంటూనే వెళ్తా అలాంటి మహానగరంలో రాజధాని సెట్ చేయడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే సామాన్యులు రాజధానికి చాలా దూరంగా ఉంటారు సామాన్యుడికి ఏదైనా చిన్న పని వస్తే పని వదులుకోవడము వెళ్ళినా పని అవ్వకపోవడం జరుగుద్ది ప్రయాణం 20 గంటలు చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 గంటలు ఇటు రావాలంటే అక్కడ ఇంకో అంటే 4 రోజులు ఒక చిన్న పని మీద వెళ్ళాలంటే ఒక అరగంట పని మీద వెళ్ళాలంటే 4 రోజులు పట్టుద్ది అంటే ఒక 5 నిమిషాల అపాయింట్మెంట్ కోసం 2 నిమిషాల అపాయింట్మెంట్ కోసం 1 మినిట్ అపాయింట్మెంట్ కోసం 4-5 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది సామాన్యులు అదే విజయవాడలో ఉంటే ఏ ప్రాంతం నుంచి అయినా సరే మ్యాక్సిమం 12 గంటలు మినిమం 6 గంటలు ఇంకా ప్రకాశం జిల్లా ఇటు పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి నుంచి 3-4 గంటలు
సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విజయవాడలోనూ ఎంత మైక్రో ప్రజలందరికీ సమంజసమైనటువంటి విషయం. ఇక శాసనసభ అనేది ఎమ్మెల్యేల మీటింగ్ అనేది నువ్వు వైజాగ్లో అవుతే శ్రీకాకుళంలో పెట్టుకోండి, లేదంటే శాసనసభ సమావేశాలు అమెరికాలో పెట్టుకోండి, ఎవడొద్దు అంటాడు? మీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళండి. ఎమ్మెల్యేలు పోయేదే కదా మీటింగ్కి, ఐఏఎస్ ఐపీఎస్లు పోయేదే కదా, దానికోసం ఏ ఇబ్బంది లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక న్యాయ రాజధాని అంటారు, కర్నూలులో పెడతానంటారు, దాని మీద న్యాయ నిపుణులు ఇలాంటి వాళ్ళు డిస్కస్ చేసి చెప్తే బాగుంటుంది, దానిమీద నాకు అంత అవగాహన లేదు. కాబట్టి ఇలాంటి ప్రపోజల్తో ఉద్యమం చేయాలి. ఉద్యమం చేసే వాళ్ళలో కూడా స్వచ్ఛత లేదు, ఉద్యమం తీసుకునే ప్రభుత్వంలో కూడా స్వచ్ఛత లేదు. వాళ్ళకి ప్రజల ఎజెండా లేదు, పార్టీ ఎజెండాలు ఉన్నాయి. ఇకనైనా సరే ఎవరికైనా మేము చాలా స్వచ్ఛంగా ఉద్యమం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఆ ఉద్యమకారులు కానీ, అమరావతి రైతులు కానీ, ఇంక ఇతర దాని బ్యాక్గ్రౌండ్ నడిపించే వాళ్ళు కానీ ఎవరన్నా దీని మీద పరిశీలించినట్లయితే నిజమైన బాధ్యతను స్క్రీన్ మీద తీసుకొచ్చి కేస్ స్టడీస్ని ముందు పెట్టాలి. అలాగే ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ప్రజల కోసం ఆలోచించాలి. ఏదో ఈరోజు గడుస్తుంది కదా ప్రతిపక్షాన్ని గట్టిగా దెబ్బకొట్టాను కదా అని ఉత్సాహపెడితే రేపొద్దు మీకు దెబ్బ తగులుద్ది. కాబట్టి ఎవరికి ఏ పదవి ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో మరికొన్ని పెద్దలు చాలామంది సూచనలు చేశారు, వీటన్నిటిని కూడా అందులో క్రోడీకరించి ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. ఇది చాలా చిన్న సమస్య. ఒక చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను కొత్తగా ఒక ఛానల్కి బ్యూరో చీఫ్కి వచ్చినప్పుడు గతంలో ఒక 15 ఏళ్ల క్రితం ఆ ఛానల్ చైర్మన్ టెక్నికల్ టీము మేమంతా నిలబడి ఉన్నాం. ఆయన చూసి, చైర్మన్ గారు చూసి, ఏంటి ఇది మన ఆ టీవీ అంత క్వాలిటీ మనది రావట్లేదు ఏంటి అన్నాడు. టెక్నికల్ హెడ్ని అడగండి అన్నాడు. టెక్నికల్ హెడ్ని పిలిచి, యా గోపాలరావు ఏంటి ఇది రావట్లేదంటే, ఏ లేదు సార్, అది వాడు 4.5లో పెట్టారు సార్, మనం 2.5లో పెట్టాం సార్ అన్నాడు. మరి 2.5లో ఎందుకు పెట్టావు, 4.5 పెట్టాలంటే దానికి ఒక లెటర్ రాయాలి సార్, మనం ఇక్కడ నుంచి లెటర్ రాస్తే అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్తుంది, అక్కడ నుంచి ఎంఐపీకి వెళ్తుంది, ఢిల్లీ నుంచి పర్మిషన్ వచ్చి ఇక్కడ రావడానికి మనకు లెటర్ రావాలి సార్ అన్నాడు. దానికి ఎంత టైం పడుతుంది, ఒక 4-5 నెలలు పట్టుద్ది సార్ తొందరగా అయితేనే, లేదంటే ఒక 6-7 నెలలు పట్టుద్ది మనం గట్టిగా చేస్తే, లేదంటే పట్టుకెళ్తే 1 ఇయర్ పట్టుద్ది అన్నాడు. ఆయన చెప్పే సెలబ్రేట్ అయినా ఈ పక్కన అడిగాడు, పక్కన అడిగి ఏమైనా అట్లా చెప్తాడు, నేను అంతా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని ఛానల్ పెడితే మళ్ళీ ఇంకో 6 నెలల సంవత్సరం వెయిట్ చేయాలి క్వాలిటీకి, ఏం చేయాలి అసలు దీనికంటే, ఏం లేదు సార్, ఈ బట్టన్ అలా తిప్పితే సరిపోతుంది, 4.5 తెరు పెడితే సరిపోద్ది, ఆ లెటర్ వచ్చిందా తిప్పాలి సార్ ఇది అన్నాడంట. మరి ఇప్పుడు నేను ఏం చేయాలండి, మీరు తిప్పితే సరిపోద్ది సార్ అండి, పక్కన ఉన్నాయని తిప్పే సరి క్వాలిటీ వచ్చింది. ఇలాంటి చిన్న ఇష్యూని పట్టుకుని పరిష్కారం చాలా ఈజీగా ఉంది. పదవిలో ఉన్నవాడికి, పదవి కోల్పోయిన వాడికి సిగ్గుంటే ఖచ్చితంగా ఈ సమస్య చాలా ఈజీగా 2 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.